పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసేవాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసేవాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదో జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే. మరి ఇక్కడ వరదల్లో జనాలు మునిగిపోతున్నారు, రేపు నేను కూడా పోతున్నా ఒక ప్రాంతానికి, మరి మీరు ఎందుకు పోవటం లేదు అలాంటి ప్రాంతాలకి? వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఇది ఇస్తాము కాంపెన్సేషన్ అని చెప్పలేదు బాధితులకి. మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం మీకు లేదా? ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క, అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2R రద్దు చేస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వాడైతే దాని మీద డిస్కషన్ జరపాల్సిన అవసరం లేదా? ఈయన అసలు ఆ యాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇది ప్రజాస్వామ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా? అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతాయి కదా, దాని మీద డిస్కషన్ చేయరంటనా? వీళ్ళకు ఉన్నదే 11 మంది, మరి వీళ్ళు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు? ఇది ప్రజల సమస్య కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి మేము దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా ఎవడూ బాగు చేయలేరు, పతనం అయిపోయారు.